హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము డైలీ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ పైన ప్రాక్టీస్ టెస్ట్లు అందించడం జరుగుతుంది. సో ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 6ని మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు అందించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అట్ ద సేమ్ టైం వాటి యొక్క PDFs కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి సంబంధించి క్రింది వాటిలో వర్తించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, దాదాభాయ్ నౌరోజీ దీని మొదటి అధ్యక్షుడు. నెక్స్ట్, ఏఓ హ్యూమ్కు రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మహదేవ గోవింద రణడే. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, జార్జియుల్. నెక్స్ట్, గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, 1940. నెక్స్ట్, గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, భోగరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్, సూరత్లో చీలిపోయిన అతివాదులు మితవాదులు ఏ సమావేశంలో ఏకమయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, లక్నో సమావేశంలో ఏకమయ్యారు. నెక్స్ట్, 1907 సూరత్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్, కాంగ్రెస్ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1930 జనవరి 26. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఐరావతం. నెక్స్ట్, బొంబాయి రాజుగా పిలువబడ్డవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన మొదటి ముస్లిం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్, 1919 సంవత్సరంలో ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎంకే గాంధీ. నెక్స్ట్, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 1946 ఆగస్టు 16. నెక్స్ట్, సిఫాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు కాల్చి చంపిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మంగళ్ పాండే. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, డఫ్రిన్. నెక్స్ట్, 1934 గాంధీజీ క్రియాశీల రాజకీయాల నుంచి కాంగ్రెస్ సభ్యత్వం నుంచి వైదొలగడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, హరిజన సంక్షేమానికి నిర్మాణాత్మక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం కావడం కోసము. నెక్స్ట్, జనగణ మన గీతాన్ని మొదటిసారిగా ఎక్కడ ఆలపించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, న్యూ ఇండియా కామన్వీల్ అనే పత్రికలను నడిపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, అనీ బిసెంట్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ కార్యకలాపాల కాలము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 1893 నుండి 1914. నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం అని వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్, మహాత్మా గాంధీ చారిత్రాత్మక డూ ఆర్ డై నినాదము ఏ సందర్భంలోనిది? ఆన్సర్ ఆప్షన్ డి, 1942 క్విట్ ఇండియా ఉద్యమము. నెక్స్ట్,
ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 51/A. నెక్స్ట్, హరిజనుల దేవాలయ ప్రవేశ దినంగా పాటించిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1933 జనవరి 8. నెక్స్ట్, భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఏమిటంటే ఎలా చావాలో అని దాన్ని బోధించినటువంటి ఏకైక పద్ధతి చావడం ద్వారానే అని తాను చావడానికి ముందు రాసుకున్న యోధుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎంకే థింగ్రా. నెక్స్ట్, క్విట్ ఇండియా తీర్మానాన్ని జూలై 14, 1942 ఏ సమావేశంలో తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. నెక్స్ట్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారము ప్రతిపాదన ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1942. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 1946 సెప్టెంబర్ 2. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. అన్నీ కూడా సరైనవే. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859. నెక్స్ట్, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. నెక్స్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1861. ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్, లార్డ్ లిన్ లిడ్గో చేసిన ప్రకటనకు మరొక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు ప్రతిపాదన 1940. నెక్స్ట్, 1946లో ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగ్కు చెందినటువంటి లియాకత్ అలీ ఖాన్ నిర్వహించిన శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్థిక శాఖ. నెక్స్ట్, గవర్నర్ జనరల్గా వ్యవహరించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్, సంస్థానాల విలీనీకరణకు కృషి చేసిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, హైదరాబాదు సమస్యపై 1948లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పాక్ ప్రధాని లాయక్ ఆలీ. నెక్స్ట్, గ్రామ పంచాయతీ వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుంది అన్న భావనను వ్యక్తపరచింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అంబేద్కర్. నెక్స్ట్, ఇండియా డివైడెడ్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, భూదాన ఉద్యమం ప్రారంభించింది ఎవరు? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆచార్య వినోబా భావే. భూదాన ఉద్యమం ప్రారంభించింది ఆచార్య వినోబా భావే. నెక్స్ట్, ప్రతి వ్యక్తి కన్నీటి బొట్టును తుడవడమే అంతిమ లక్ష్యం అని ప్రకటించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎంకే గాంధీ. నెక్స్ట్, మహిళా ఉద్యమంలో గ్రాండ్ ఓల్డ్ లేడీ అని ఎవరికి పేరు? ఆన్సర్ ఆప్షన్ సి సరళాదేవి చౌదూరాణికి గ్రాండ్ ఓల్డ్ లేడీ అని పేరు. నెక్స్ట్, కర్ణాటకలో బ్రాహ్మణేతర ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి 1918లో. నెక్స్ట్, చారిత్రాత్మక తేబాగా రైతు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్. చారిత్రాత్మక తేబాగా రైతు ఉద్యమము బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.
ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ప్రాక్టీస్ టెస్ట్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ క్లాసెస్ని తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాగే డైలీ ఈ యొక్క సబ్జెక్ట్ పైన ప్రాక్టీస్ టెస్ట్లు అందిస్తుంటాను కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.